హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక చిన్న చిట్కాని చూపించబోతున్నాను. మనం ఎప్పుడైనా ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిసేపు బయట ఉంచి తర్వాత ఇడ్లీ కానీ దోశ కానీ చేస్తూ ఉంటాము. వేడి అనేది ఎక్కువగా ఉండేటప్పుడు ఆ గిన్నెలోని పిండి అనేది బయటికి ఎక్కువగా పొంగిపోయి ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వచ్చేస్తుంది కదా. అలా జరగకుండా పిండి అనేది ఎంత పొంగినా సరే ఆ గిన్నెలోనే ఉండే విధంగా ఏ విధంగా ఫార్మేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా అయితే నేను పొట్టుమినపప్పును తీసుకొని నానపెట్టుకుంటున్నాను. ఈ పప్పు నుంచి ఈ పొట్టును కూడాను ఈజీగా సపరేట్ చేయడానికి పప్పుని నానపెట్టే ముందు ఒక స్పూన్ వంట నూనె తీసుకొని ఆ పప్పుకి మొత్తం ఆ నూనె అంతా పట్టించి తర్వాత నీళ్లు పోసుకొని 6-7 గంటల పాటు నానపెట్టుకుంటే పప్పు నుంచి పొట్టు అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. నీళ్ళు కూడా ఎక్కువగా అవసరం లేదు. మనం తక్కువ టైంలోనే పప్పు అనేది కడిగేయచ్చు. 6 గంటల తర్వాత చూడండి పప్పు నుంచి పొట్టు అనేది ఎలా సపరేట్ అయిపోయిందో. అదే మనం ఆయిల్ వేయకుండా నానపెట్టామనుకోండి పప్పుని మనం కడిగేటప్పుడు, మనం చేత్తో ఆ పప్పుని అనేది ఇలా స్మాష్ చేస్తే కానీ పప్పు నుంచి ఆ పొట్టు అనేది సపరేట్ అవ్వదు. పప్పుని కడిగేటప్పుడు కూడా ఇలా అన్నం వాచుకునే చిల్లిలి గిన్నె ఉంటుంది కదా, దాని ద్వారా మనం పప్పుని ఇలా కడిగినట్టయితే ఆ పొట్టంతా కూడాను ఆ చిల్లిలి గిన్నెలోనే ఉండిపోతుంది. మనం లాస్ట్లో ఆ పొట్టునంతా కూడాను ఒక కవర్లో వేసుకుని డస్ట్బిన్లో అయితే వేసేయచ్చు. ఇలా పొట్టుమినపప్పుని డైరెక్ట్గా మనం షింక్లో కడిగిస్తే ఆ పొట్టంతా కూడాను ఆ షింక్ పైప్లోనే ఉండిపోతుంది. షింక్ పైప్ అనేది బ్లాక్ అయిపోతుందండి. అందుకు మీరు ఎప్పుడైనా సరే పొట్టుమినపప్పుని కడుగుతున్నారనంటే మాత్రం ఇలా చిల్లులు గిన్నె ఉంటే దీని ద్వారా అయినా, లేదంటే ఏదైనా ఫిల్టర్ చేసింది ఉంటే దాని ద్వారా అయినా సరే ఈ పొట్టు అనేది కొంచెం కూడా ఆ షింక్లోకి అనేది వెళ్లకుండా ఈ విధంగా ఈజీగా కడిగించుకోవచ్చు. చూడండి ఎంత పొట్టు వచ్చిందో. మనం డైరెక్ట్గా కడిగితే ఈ పొట్టు అంతా కూడాను షింక్ పైప్లోకి వెళ్ళిపోతుంది, షింక్ పైప్ కూడాను బ్లాక్ అయిపోతుంది. మినపప్పు పొట్టులోని ఫైబర్ ఉంటుంది, తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ పూర్తిగా మనం పొట్టు తీయకుండా ఇడ్లీ కానీ దోశ కానీ చేస్తే అది చేదుగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు. అందుకు మరీ పూర్తిగా పొట్టు అనేది తీసేయకుండా కొంచెం కొంచెంగా ఇలా పై పైన మొత్తం అంతా తీసేసి కొంచెం కొంచెంగా ఉంచి మనం ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకోవచ్చు. ఇలా పప్పుని కడిగిన తర్వాత పప్పుని గ్రైండ్ చేసేసి గ్లాసు పప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ నానపెట్టి ఇడ్లీ రవ్వను కూడా ఈ పిండిలో వేసేసి ఇడ్లీ పిండిని అయితే ప్రిపేర్ చేసేసాను. మనం ఇడ్లీ కానీ దోశ కానీ చేసేటప్పుడు ఒక నైట్ అంతా కూడాను పిండి అనేది బయట ఉంచేసి మార్నింగు ఇడ్లీ కానీ దోశ కానీ చేస్తూ ఉంటాము. అలా అయితే టేస్ట్ బాగుంటుందని. కానీ ఈ వేసవి కాలంలోనైనా లేదంటే వేడి ఎక్కువగా ఉండేటప్పుడైనా పిండి అనేది బాగా పులిసి ఆ పిండి అనేది పొంగిపోయి గిన్నె బయటకు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎంత వేడి ఉండేటప్పుడైనా సరే పిండి అనేది ఎక్కువగా పులవకుండా ఆ పిండి అనేది గిన్నె బయటికి రాకుండా ఉండాలంటే ఆ పిండిలోని ఒక గాజు గ్లాసును తీసుకొని ఆ పిండి మధ్యలో బోర్లించి పైన మూత పెట్టి ఉంచినట్టయితే అసలు కొంచెం కూడా పిండి అనేది బయటకు అనేది పొంగదండి. పిండి కూడాను ఎక్కువగా పులుపు కూడా అవ్వదు. ఇప్పుడు 8 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది కొంచెం కూడా బయటకు అనేది పొంగలేదు. ఇప్పుడు ఆ గ్లాసును తీసేసి సాల్ట్ వేసుకొని మనం ఇడ్లీ అయితే ఇడ్లా దోశ అయితే దోశ అయినా చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ టైం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ చేసేటప్పుడు ఒక్కసారి ఈ చిట్కాని అయితే ట్రై చేసి చూడండి. సో ఈ సీక్రెట్ చిట్కా మీకు ఎలా అనిపించింది అనేది ఆ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు.